హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిజినెస్ లోన్ అనేది మనకి 100% శాంక్షన్ అనేది ఎలా అవుతుంది అనేది కంప్లీట్ ప్రాసెస్తో చూడబోతున్నాం ఫ్రెండ్స్. చాలామంది కూడా నన్ను కామెంట్ రూపంలో అడగడం జరిగింది, సార్ బిజినెస్ లోన్ గురించి మాకు ఎలాంటి ప్రాసెస్ ఉందో తెలియట్లేదు సార్, అలాగే బ్యాంకుకి వెళ్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, లోన్ శాంక్షన్ చేయట్లేదు, ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళు తప్పించుకుంటున్నారు, కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాం సార్ లోన్ గురించి, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. సో మీ అందరికీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు 100% ఇది యూటిలైజ్ అవుతుంది. ఈ రోజు కాకపోతే రేపు అన్నా సరే ఎవరికైనా మీరు బిజినెస్ లోన్ ప్రాసెస్ ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో మీకు కూడా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీ బిజినెస్ కి సంబంధించినటువంటి లోన్ అనేది మాక్సిమం శాంక్షన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అందుకని మీరు ఈ వీడియోని కనుక స్కిప్ చేసినట్లయితే నేను చెప్పే పాయింట్స్ ని మీరు మిస్ అవుతారు. ఒక పాయింట్ మిస్ అయినా సరే మీకు ఒక డాక్యుమెంట్ మిస్ అయినట్టే. మరి ఇకపోతే మనలో చాలా మంది కూడా ఏదో ఒక బిజినెస్ అనేది పెట్టాలనుకుంటారు, మరి ఇంకొంతమంది బిజినెస్ పెట్టిన తర్వాత ఆ డబ్బులు కూడా కనబడవు. చాలా మందికి ఈ బిజినెస్ లోన్ ప్రాసెస్ ఏంటి అని తెలియక బిజినెస్ లోన్ కి వెళ్లాలన్నా సరే వెళ్లేరు, బయట టెండర్లు తీసుకుంటారు లేకపోతే చీటీలు తీసుకుంటారు. దానికి వాళ్ళు చార్జ్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనుకున్నారు? 2 రూపాయల పైనుంచి 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు వడ్డీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇంత వడ్డీ పెట్టి మనం బిజినెస్ పెట్టాలంటే ఎలా రన్ చేయగలం ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. అందుకనే మన అందరి కోసం కూడా చాలా బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. ఒకటి కాకపోతే ఇంకో బ్యాంక్ అనేది మనకు లోన్ అనేది శాంక్షన్ చేస్తుంది. మరి ఇంకొంతమంది అయితే బిజినెస్ లోన్ పెట్టాలంటే ఏమైనా ప్రాపర్టీ అడుగుతారా, లేకపోతే మన దగ్గర సొంతంగా స్థలం అంటూ లేదు కదా, మరి మనకి లోన్ ఎలా ఇస్తారు అని ఆలోచించి అక్కడితో ఆగిపోతారు. మీ అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నా. అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, చాలా మంది కూడా మా పక్క వాళ్ళు బిజినెస్ లోన్ గురించి వెళ్ళారండి, వాళ్ళకు లోన్ రాలేదండి, లేకపోతే ఈయన అదే బిజినెస్ లోన్ గురించి చాలా బ్యాంక్స్ తిరిగారండి కానీ ఎక్కడా లోన్ రాలేదండి అని మీకు చెప్తారు. అంతటితో మీరు కూడా వెళ్ళాల్సింది, మీరు డ్రాప్ అయిపోతారు. కానీ ఇలాంటి డ్రాప్ మాత్రం ఏమాత్రం అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళకుండే ఇన్ఫర్మేషన్ వల్ల, వాళ్ళకుండే క్రెడిట్ స్కోర్ కానీ, వాళ్ళకుండే డాక్యుమెంట్స్ కానీ, మేబీ బ్యాడ్ స్కోర్ కానీ, అలాంటి వాటి వల్ల వాళ్ళకి రిజెక్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది రిజెక్షన్ అనేది ప్రతి ఒక్కరికి రావాలని ఏమాత్రం కూడా లేదు. మీ బిజినెస్ కనుక పక్కా జెన్యూన్ అయితే డెఫినెట్గా మీకు ఏ బ్యాంకు కూడా రిజెక్ట్ చేయదు. అలాగే మీరు మంచి బారోవర్ లేకపోతే వేరే బ్యాంకులో అంతకుముందు లోన్ తీసుకున్నారు, ఆ లోన్ అనేది పక్కా ప్రాంప్ట్గా మీరు రీపేమెంట్ చేసేస్తున్నారు, అంటే మీకు డెఫినెట్గా లోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈవెన్ సమ్ టైమ్స్ ఏంటంటే బ్యాంకు కూడా మీకు హెల్ప్ చేస్తుంది మీ బిజినెస్ లోన్ రావడానికి. మరి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి మనకి ఈ లోన్ తీసుకోవడానికి, మనం ఏ విధంగా అప్రోచ్ అయితే మనకి లోన్ వస్తుంది, అలాగే బిజినెస్ రావాలన్న టిప్స్ ఏంటి మనకి, అన్నీ కూడా చూద్దాం. ముందుగా ఎవరైనా సరే లోన్ కోసం బ్యాంకులో ఎంటర్ అవ్వగానే మనం ఎందుకు ఎంటర్ అవుతున్నామో అనేది మనకి మనం తెలియాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లోన్ అనేది ఎంత కావాలి, ఎలాంటి బిజినెస్ మనం చేస్తున్నాం, మూడోది ఎంత ఇన్వెస్ట్మెంట్ మన బిజినెస్కి అవసరం అవుతుంది, నాలుగోది మీ బిజినెస్ గురించి మీకు చక్కని అవగాహన అనేది కంప్లీట్గా ఉందా లేదా. ఎందుకంటే మీకు కనుక అవగాహన లేకపోతే మీరు బిజినెస్లో ఫెయిల్యూర్ అవ్వచ్చు అనుకుని మేనేజర్ థింక్ చేస్తాడు. అందుకని మిమ్మల్ని చిన్న ఇంటర్వ్యూ లాగా కొన్ని క్వశ్చన్స్ వేస్తారు, వాటికి మీరు ఆన్సర్ చెప్పినట్టయితే డెఫినెట్గా మీకు 100% లోన్ అనేది వస్తుంది. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకొని బ్యాంకుకి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి, పక్కన వాళ్ళు ఏదో చెప్పారు కదా అని వెళ్లకుండా ఆగిపోకండి. ఇప్పుడు మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అంటే కనుక ముందుగా బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ మనం ఫిల్ చేస్తాము, ఆ తర్వాత మనం చేసినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఉద్యోగ ఆధారంలో రిజిస్టర్ చేయొచ్చు, లేకపోతే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని రీసెంట్గా మార్చారు దాంట్లో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ తర్వాత మీ బిజినెస్ MSME బిజినెస్ అయితే కనుక MSME రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. దీని ద్వారా లోన్ అనేది చాలా ఈజీగా వస్తుంది, మీ బిజినెస్ కూడా రికగ్నిషన్ అనేది చేయబడుతుంది. ఈ MSME రిజిస్ట్రేషన్ కానీ ఉద్యోగ ఆధార రిజిస్ట్రేషన్ కానీ మీరు బ్యాంకుకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ బిజినెస్ అనేది ప్రొపరేటరీగా, అంటే మీరు ఒక్కరే రన్ చేస్తున్నారా, లేకపోతే పార్ట్నర్షిప్ మీద రన్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా ట్రస్ట్ పెట్టుకుని రన్ చేస్తున్నారా, అలాంటి డీడ్ కానీ ఏదైతే ఉందో, అంటే దీని మీద ఒక డాక్యుమెంట్ కానీ ఏదైతే ఉందో అది బ్యాంకుకి మీరు కంపల్సరీగా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత పాన్ కార్డు మీరు ఇండివిజువల్గా చాలామంది ఇచ్చేస్తారు, దానివల్ల కూడా రిజెక్షన్ చేస్తారు. ఏంటంటే మనం బిజినెస్ పెట్టినప్పుడు ఆ బిజినెస్కి లేకపోతే ఆ ఎంటిటీకి సంబంధించినటువంటి పాన్ అనేది మనం రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. సో ఆ పాన్ కార్డు మనం బ్యాంక్ ఇవ్వాలి. తర్వాత మనం ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నామో దాని యొక్క బిజినెస్ అడ్రస్ ప్రూఫ్ అనేది మనం బ్యాంకుకి ఇవ్వాలి, అంటే ఆ బిజినెస్ లొకేషన్ ఎక్కడ ఉంది. మీరు విజిటింగ్ కార్డ్ అయితే విజిటింగ్ కార్డ్ ప్రింట్అవుట్ చేయించుకోండి, తర్వాత రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు దాని మీద లొకేషన్ కూడా ఉంటుంది. మీ బిజినెస్ అనేది మీ ఓన్ ప్రాపర్టీలో చేస్తే కనుక ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా బ్యాంక్ వాళ్ళకి ఇవ్వండి. ఆ తర్వాత ఈ బిజినెస్ లోన్ అనేది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా KYC డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఏంటంటే నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు మీరే సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ చేసి బ్యాంక్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇవి అందరి దగ్గర ఉంటాయి. తర్వాత ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇవి చిన్న బిజినెస్లు అంటే 1 లక్షల లోపు బిజినెస్లకి ఇవైతే అవసరం
అవసరం లేదు. పెద్ద బిజినెస్లకు అయితే ఈ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కూడా కావాలి. అవేంటియో కూడా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు బ్యాంకు వెళ్ళగానే మీకు అసెట్స్ అండ్ లైబిలిటీ స్టేట్మెంట్ అనేది తీసుకుంటారు. అంటే మనకు ఉన్నటువంటి ఆస్తులేంటి, అలాగే మనకు ఉన్నటువంటి అప్పులేంటి అనేది మనం బ్యాంకుకి క్లియర్గా చూపించండి. దీంట్లో ఎలాంటి దాపరికాలు వద్దు. ఎందుకంటే మీకు ఉన్నటువంటి అసెట్స్ అనేవి ఎక్కువగా చూపించడం వల్ల కూడా మీకు ఎలాంటి లాస్ లేదు, తక్కువగా చూపించడం వల్ల కూడా మీకు లాస్ లేదు. ఆ తర్వాత మీ బిజినెస్ పెద్దదైతే కనుక, ఆల్రెడీ రన్ చేస్తున్నట్లయితే కనుక, లాస్ట్ 3 ఇయర్స్ ఆడిట్ రిపోర్ట్ కానీ, స్టాట్యూటరీ రిపోర్ట్ కానీ, మీ బిజినెస్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ కానీ బ్యాంకుకి ఇవ్వాలి. తర్వాత మీరు ఎలాంటి జిఎస్టీ రిటర్న్స్ ఏమైనా సరే ఫైల్ చేసినా సరే అవి కూడా బ్యాంకుకి కాపీ అనేది సబ్మిట్ చేయాలి. ఇవన్నీ ఎందుకు బ్యాంకుకి సబ్మిట్ చేయాలి అంటే, బ్యాంక్ వాళ్ళు వీటి మీద ఒక ఎస్టిమేషన్కి వస్తారనమాట. మీ బిజినెస్ అనేది ప్రాఫిట్లో నడుస్తుందా, లాస్లో నడుస్తుందా అని. ఇన్కేస్ ప్రాఫిట్లో నడిస్తే కనుక మీకు అడిషనల్ లోన్ అమౌంట్ అనేది ఎక్స్ట్రాగా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఐటీ రిటర్న్స్ ఎలాగో మీరు ఇవ్వాలి. ఇక బ్యాంక్ స్టేట్మెంట్ అయితే లాస్ట్ 6 మంత్స్ స్టేట్మెంట్ అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. అదే మీరు టేక్ ఓవర్ అంటే వేరే బ్యాంకులో తీసుకొని లోను, అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ లోన్ని మీరు కొత్త బ్యాంకులోకి మార్చాలి అనుకుంటే మీరు 12 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. వీటితో పాటుగా మీకు స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ కొంతమందికి ఉంటాయి అనమాట. ఇవేంటి అంటే గవర్నమెంట్ అప్రూవల్ అనేది మనం తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ అప్రూవల్ దేనికి అంటే, ఆ పవర్ ఎంత అవుతుంది, లేకపోతే దానివల్ల పొల్యూషన్ ఉంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి, బిల్డింగ్ ప్లాన్ విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్స్తో మనం సబ్మిట్ చేయాలి. ఇవి పెద్ద బిజినెస్లకు మాత్రమే. ఇప్పుడు చిన్న బిజినెస్కి కానీ పెద్ద బిజినెస్కి కానీ 2 రకాల లోన్స్ టైప్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, రెండోది ఏంటంటే టర్మ్ లోన్ ఫెసిలిటీ. అసలు ఈ టర్మ్ లోన్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే, మనకి ఒక ఫిక్స్డ్ 5 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటాం లోన్ కట్టాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 లక్షలు తీసుకున్నాము, 5 సంవత్సరాలకి నెల నెలకి ఇంత ఇంత అని కట్టుకుంటా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 3 నెలలు బిజినెస్ అనేది జరగలేదు, అప్పుడు మనం బ్యాంక్కి ఎలా డబ్బులు కట్టాలి, మన దగ్గర డబ్బులు ఉండవు కదా. సో ఇలా ఎవ్రీ మంత్ కట్టేదే టర్మ్ లోన్ అంటారు. ఇప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి అంటే, మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ మీద ఈ లోన్ అనేది 40% వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీలో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి నెల నెల అక్కర్లేదనమాట. లైక్ ఇది క్రెడిట్ కార్డ్ లాగా, మన దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ అంతా కూడా వాడుకుంటాం, మనకి డబ్బులు రాగానే అందులో క్రెడిట్ చేసేసుకుంటాం, వెంటనే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. మరి బ్యాంకు ఎలాంటి సెక్యూరిటీ అన్నా సరే మనల్ని అడుగుతుందా అని తెలుసుకున్నట్లయితే, ఎలాంటి సెక్యూరిటీ కూడా మిమ్మల్ని అడగదు చాలా వరకు కూడా. ఎందుకంటే మీరు పెట్టే బిజినెస్ పెద్దదైతే కనుక ఆ మెషినరీ మీ దగ్గర ఏదైతే ఉందో వాటిని కొలాటరల్ సెక్యూరిటీ కింద బ్యాంక్ పెట్టమని అంటుంది. అంటే మీ మెషినరీ అంతా కూడా బ్యాంక్ పేరు మీద మీరు మార్టగేజ్ అనేది చేయడం జరుగుతుంది. మరి జనరల్గా మనం రీపేమెంట్ చూసుకున్నట్లయితే, ఇది 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు రీపేమెంట్ అనేది ఉంటుంది ఈ ఎంఎస్ఎంఈ లోన్స్కి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు మినిమం 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 65 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ బిజినెస్ లోన్ అనేది ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. మరి మరీ ముఖ్యంగా అందరూ చేసే తప్పు ఎక్కడ అంటే కనుక, చాలామంది కూడా ప్రైవేట్ బ్యాంకులకు అప్రోచ్ అవుతారు, లేకపోతే ఏదో బ్యాంకు తొందరగా కొత్తగా వచ్చింది సో దాంట్లో తొందరగా ఇచ్చేస్తున్నారని హడావిడి హడావిడిగా బ్యాంకు లోన్ తీసేసుకుంటారు. వాళ్ళు ఛార్జ్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చూసుకుంటే మనకి 20%, 25% చాలా ఎక్కువగానే తీసుకుంటారనమాట వాళ్ళు. తర్వాత మనం తీసుకున్న తర్వాత తెలియదు, కట్టేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ అంతా కూడా. సో ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి వీలైతే గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి కదా, లేకపోతే వెరీ అప్రూవ్డ్ బ్యాంక్స్ ఉంటాయి, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, లేకపోతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, వీటిలో తీసుకోండి. మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు బిజినెస్ లోన్ తీసుకున్నట్లయితే మనకి 13% నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఏదైతే కనుక మీకు 19-18% కన్నా ఎక్కువగా ఉందో వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. మీరు ఒక లోన్కి బ్యాంకుకి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీరు ముందుగా అడగండి. అడిగిన తర్వాత వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, తర్వాత వేరే బ్యాంక్కి వెళ్ళి అక్కడ కూడా ఎంక్వైరీ చేయండి, వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంపేర్ చేసుకొని ఎక్కడైతే తక్కువగా ఉందో అక్కడ లోన్ తీసుకోండి. ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, ఛార్జీల దందా అనేది చేస్తుంది అనమాట. ఈ దందా మనకి ఎక్కడ చేస్తుంది అంటే కనుక, లోన్ తీసుకోగానే ఫస్ట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అంటారు, ఈఎం ఛార్జెస్ అంటారు, మార్టగేజ్ ఛార్జెస్ అంటారు, డాక్యుమెంట్ ఛార్జెస్, ఇన్స్పెక్షన్ ఛార్జెస్, కమిట్మెంట్ ఛార్జెస్, రెమిటెన్స్ ఛార్జెస్ అని, లేకపోతే ఎక్స్ట్రా అలవెన్స్ ఛార్జెస్ కూడా తీసేసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో మీరు లోన్ తీసుకున్నప్పుడే పర్టికులర్గా అడగండి, మా దగ్గర నుంచి ఎలాంటి ఛార్జెస్ మీరు వసూలు చేస్తారు అని వాళ్ళు మీకు ఇస్తారు. ఆ తర్వాత అందరూ చేసే ఇంకొక తప్పు ఏంటంటే, లోన్ బ్యాంక్ నుంచి తీసుకున్నప్పుడు శాంక్షన్ టికెట్ మీద మనం ఒక కాపీ అనేది ఉంచుకోవాలి. ఎందుకంటే రేపు ఏదైనా తప్పు జరిగినా సరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకే ఎంత పడిందో కూడా తెలియదు. ఒక్కొక్కసారి బ్యాంకులు కూడా మార్చేస్తూ ఉంటాయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని. అప్పుడు మీరు బ్యాంకు వెళ్ళి అడగలేరనమాట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు ఎంత పడింది అని. సో మీకు లోన్ శాంక్షన్ చేసినప్పుడే శాంక్షన్ టికెట్ ఒక కాపీ అడగండి, అది మీ దగ్గర ఉంచుకోండి. రేపు ఏమైనా తప్పు జరిగినా సరే ఈ శాంక్షన్ టికెట్ చూపించి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత ఉంది నాకు, సో ఇంత మాత్రమే ఛార్జ్ చేయండి అని చెప్పచ్చు మీరు. మరి ఇప్పుడు మీ లోన్ రావడానికి ఈజీగా కొన్ని టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్. వీలైతే కనుక
ఈ టిప్స్ ని అందరికీ షేర్ చేయండి, మీరు ఈ వీడియోని కూడా షేర్ చేయండి. అవేంటి అంటే, మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది మంచిగా ఉండాలి ఫ్రెండ్స్, దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. అంటే మీరు ఎక్కడైనా లోన్స్ తీసుకుంటే అది ఏమాత్రం కూడా లేట్ చేయకండి, వితిన్ ఒక 2 మంత్స్ లోనే కట్టేసేయండి. మీకు ఇబ్బంది ఉంటే లేకపోతే ఎవ్రీ మంత్ ఆ పర్టికులర్ డేట్ కి మీరు కట్టేసేయండి. దానివల్ల మీకు వేరే బ్యాంక్ ఎప్పుడే వెళ్ళినా సరే మీకు లోన్ అనేది వస్తుంది అనమాట. తర్వాత రెండోది, ఒకళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 బ్యాంకుల్లోంచి ఒక్కొక్కసారి లోన్ తీసుకుంటారు. దానివల్ల కూడా క్రెడిట్ స్కోర్ అనేది చాలా బ్యాడ్ అయిపోతుంది. ఎందుకంటే మీరే మర్చిపోతారు ఏ బ్యాంకులో ఎంత కట్టాలి అని. వీలైతే కనుక అన్ని లోన్స్ కూడా ఒకే బ్యాంక్కి పెట్టుకోండి. తర్వాత మీ బ్యాంకుని మీరు మంచిగా ఎంచుకోండి. అంటే ఎక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది, ఎక్కడ డాక్యుమెంట్ ఛార్జెస్ అనేవి తక్కువగా తీసుకుంటున్నారు అనేది ఫైండ్అవుట్ చేయండి, కొంచెం లేట్ అయినా సరే. తర్వాత మీ బిజినెస్ ఎగ్జిస్టెన్స్ అనేది మంచిగా ఉండేలా చూసుకోండి. అలాగే వీలైతే అది రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేయించుకోండి. తర్వాత మీ బిజినెస్కి ఎంత కావాలో అలాగే రీపేమెంట్ కెపాసిటీ బట్టే మీ లోన్ అమౌంట్ అనేది ఎంచుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే, సార్ నాకు 5 లక్షల లోన్ కావాలి, నేను విత్ ఇన్ 1 ఇయర్ లోనే నేను రీపేమెంట్ చేస్తాను అని చెప్తారు. అక్కడ దెబ్బ పడేది ఎవరికంటే మీకే. ఎందుకంటే మనం ఈ రోజు బాగుంటాం, రేపొద్దున ఏమైనా జరగచ్చు, చెప్పలేము మనం. అందుకని రీపేమెంట్ కెపాసిటీ అనేది ఎక్కువగానే పెట్టుకోండి. ఒక మంత్ మనకి ఇబ్బంది వచ్చినా సరే 2 నెలలు అది రికవరీ చేసుకోవచ్చు. రీపేమెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం కట్టుకోవచ్చు. ఎలాంటి క్రెడిట్ స్కోర్ కూడా మనకి ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పుడు ఫ్రెష్ గా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఎలా ప్రాసెస్ అవ్వాలి అంటే, కనుక మన దగ్గర చిల్లి గబ్బ కూడా లేదు బిజినెస్ పెట్టడానికి, అప్పుడు బ్యాంక్ లోన్కి ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే, ముందుగా మనం మెషినరీ ఏవైతే కొంటున్నామో లేకపోతే రా మెటీరియల్ ఏమైతే కొంటున్నామో, మీరు ఎవరి దగ్గర అయితే కొంటారో వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్ కొటేషన్స్ అనేవి తీసుకోండి. ఎంత అవుతుంది మెషినరీకి, రా మెటీరియల్కి ఎంత అవుతుంది అని. 3 లక్షలు అయితే 3 లక్షలు, 5 లక్షలు అయితే 5 లక్షలు, అది మీరు బ్యాంకులో సబ్మిట్ చేయాలి. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేవి బ్యాంకుకి ఇవ్వాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీరు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత బ్యాంక్ మీకు ఎంత ఇస్తుందో, అంటే ఒక 60% కానీ ఆ కొటేషన్ అమౌంట్లో, లేకపోతే 70% కానీ మీకు చెప్తుంది. అంటే రిమైనింగ్ 30% మీ యొక్క మార్జిన్ అనమాట. అంటే మార్జిన్ అమౌంట్ అంటే 1 లక్ష రూపాయల లోన్కి 30,000 మీరు సొంతంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి మీ బిజినెస్ గురించి. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఏం పెద్దగా కష్టపడబోకర్లేదు, చిన్న బిజినెస్ కాబట్టి మనకి జస్ట్ పేపర్ మీద ఒక 4-5 A4 షీట్ల మీద మనం ఆ బిజినెస్ గురించి ఏంటి, ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడతాము, అది ఉంటే బ్యాంక్ మేనేజర్ కూడా ఒక ఐడియా వస్తుంది. ఈజీగా మనకి లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ మీ బిజినెస్ లోన్ అనేది రావడానికి ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్గా మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. మరి ఎలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు అందరికీ కూడా షేర్ చేస్తారని, ఇతరులకి కూడా తెలియపరచాలని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు దీని మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, నేనైతే డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. మరి మీరు ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేస్తారని, లైక్ చేస్తారని కూడా ఆశిస్తూ, మీ బిజినెస్ అనేది 100% మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్.